ఉన్నదానికి వాడుక, వాడుక చొప్పున ప్రతి సాయంత్రం ప్రభు సన్నిధికొచ్చి ప్రార్థన చేయడం, వాడుక చొప్పున ఉదయమునే లేచి మోకరించి ప్రార్థన చేయడం, వాడుక చొప్పున బైబుల్ని చదవడం, వాడుక చొప్పున దినమునకొకరికైనా సాక్ష్యం చెప్పడం, వాడుక చొప్పున ప్రభు గురించి ఎవరో ఒకరితో మాట్లాడడం, వాడుక చొప్పున దేవుని మందిరానికి రావడం, వాడుక చొప్పున ప్రభుతో సంభాషించడం ఉందా? ఎస్, ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక వాడుక ఉంది. ఏమిటా వాడుక? దేవుని మందిరానికి వెళ్ళడం. మనలో కొంతమందికి ఇలాంటి వాడుక ఉంది. ప్రతిరోజు సాయంత్రము దేవుని మందిరానికి రావడము అలవాటు చేసుకుంటున్నారు, వాడుకగా మార్చుకుంటున్నారు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడము వాడుకగా మార్చుకుంటున్నారు. చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించడం వాడుక, 10 మందికి సువార్తను ప్రకటించడం వాడుక, సాక్ష్యమును కాపాడుకోవడం ఒక వాడుక. యేసుక్రీస్తు ఒలివ కొండకు వాడుక చొప్పున వెళ్ళేవాడు. ఒలివ కొండకు వెళ్ళి ఏం చేసేవాడు? 40:41 ప్రభు అయిన యేసుక్రీస్తు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. రైట్? ఒలీవ కొండకు ఎందుకు వెళ్ళేవాడు? ప్రార్థన చేయడానికి. ఎందుకు? అది ఆయనకు వాడుక. దేవుని మందిరంలో గడుపుట, దేవుని సన్నిధిలో గడుపుట మనకు ఒక వాడుకగా మారితే ఎంత బాగుండేది. ప్రభు అయిన యేసుక్రీస్తు వాడుక చొప్పున దేవాలయానికి వెళ్ళేవాడు. పగలు దేవాలయానికి వాడుక చొప్పున వెళ్ళాడు, రాత్రి ఒలివ కొండకు వాడుక చొప్పున వెళ్ళేవాడు. నువ్వు నేను దేవుని బిడ్డలమైతే, టీవీలో వాక్యం వింటున్న సహోదరుడు సహోదరి, మీ గ్రామంలో మందిరం ఉన్నట్లయితే ప్రతిరోజు మందిరానికి వెళ్ళండి. ఉదయమే వెళ్ళి మందిరంలో ప్రార్థన చేయండి, సాయంత్రం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఒక 5గురుగా 3గురుగా 2గురుగా బైబుల్ ఏముంది? ఎక్కడైతే 2 లేక 3 అంటే అన్ని చోట్ల 50 మంది 100 మంది మనలాగా 1000 మంది సాధ్యం కాదుగా. 2 లేక 3 టీవీలో ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరా, నీ మందిరము మీ వీధి చివరినే ఉండుంటుంది, లేదా మీ ఊర్లోనే ఉండుంటుంది, మీకు బహు దగ్గరగా ఉండుంటుంది. ఒక అలవాటు చేసుకోండి, ఉదయం లేచిన వెంటనే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయండి. సాయంత్రం అయినప్పుడు చక్కగా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయండి. మధ్యాహ్నం సమయం దొరికినప్పుడు సహోదరులు 2గా 3గురుగా 5గురుగా 10 మందిగా ఆ మందిరంలో కూడి చక్కగా ప్రార్థన చేసి సంఘక్షేమం కొరకు, సంఘ కాపరి క్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు మన కల్వరి టెంపుల్లో ఉదయం 5 గంటల నుంచి 6, 6:30 గంటల వరకు ఎంతోమంది వచ్చి ఉదయమునే వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు ఎంతోమంది వచ్చి ప్రార్థన చేసేవారు మన మందిరంలో ఉన్నారు. అర్థమవుతుందా మన కల్వరి టెంపుల్ను ఏ రీతిగా దేవుడు దినదినము, వారం వారము, నెల నెల, సంవత్సరము సంవత్సరము ఆత్మీయంగా బలపరుస్తున్నాడో. అందుకే ప్రతి సంవత్సరము మన మందిరంలో 100 దినాలు ప్రార్థన ఉండాలని చెప్పి అలా ప్రతి సంవత్సరము 100 రోజులు ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం. కానీ ఎందుకో నాకు ఒక ప్రేరేపణ, ఎందుకు 100 రోజులతో ముగించాలి? ఎందుకు దీనిని 365 రోజులు ప్రార్థనోత్సవాలుగా మన మందిరంలో జరగకూడదు? అందుకే మన కల్వరి టెంపుల్లో 365 రోజులు ప్రార్థనోత్సవాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వాడుక చొప్పున ప్రతి సాయంత్రము ఒలివ కొండకు వెళ్ళేవాడు, వాడుక చొప్పున ప్రతి దినము దేవాలయానికి వెళ్ళేవాడు. ఆయన బిడ్డలుగా మనము ప్రతి దినము దేవుని మందిరానికి రావడము, ప్రతి దినము ప్రభువుకు ప్రార్థన చేయడము, అది ప్రభు అడుగు జాడల్లో నడవడమే అవుతుంది. ప్రభు రూపంలోనికి రావడానికి ఎంతో దోహదపడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదర సహోదరి, ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే, ఆ అవకాశం నీకున్నట్లయితే, ప్రతి దినము దేవుని సన్నిధికి రావడానికి, ప్రార్థన చేయడానికి అలవాటు చేసుకో. ఆ అలవాటు ప్రభువుకుంది. ప్రతి దినము దేవాలయముకు వెళ్ళి వాడుక చొప్పున, ప్రతి దినము పగలు దేవాలయంలో బోధిస్తూ, రాత్రి ఒలివ కొండలకు వెళుచు ఆయన సమయము కాలమును గడుపుచూ వచ్చాడు. దేవుని ఆరాధించటము, ఆయన సన్నిధిలో కనిపించటము దేవుని బిడ్డలమైన మనకు ఒక హ్యాబిట్గా మారాలి, ఒక అలవాటుగా మారాలి.